చాలా సంతోషంగా ఉందండి నాకు అందరికీ పెద్ద దిగ్జాల మధ్యన నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటం. చిన్నప్పుడు బర్త్డేస్ చేసుకునేవాడిని కానీ ఈ బర్త్డేస్ అన్నీ చాలా స్పెషల్గా ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినాక. పర్టికులర్గా మా దాసర్ కిరణ్ గారు అంటే మా ఫ్యామిలీ మెంబర్ లాగానే అందరూ ట్రీట్ చేస్తారు బయట. సో ఆయన సెపరేట్గా చూడరు. సో ఆయన ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఈ బర్త్డే పార్టీ చాలా గ్రాండ్గా చేశారు. థ్యాంక్స్ కిరణ్ గారు. అట్లాగే నా బెస్ట్ బర్త్డే గిఫ్ట్, నా బెస్ట్ పోస్టర్ సోఫార్ రమేష్ వర్మ గారు, జవహర్ గారు ప్రొడక్షన్లో వస్తున్న సినిమా. ఎల్లుండి నుంచి షూటింగ్కి వెళ్తున్నాం. కథ కూడా చాలా చాలా బాగా వచ్చింది. క్యాస్టింగ్ కానీ డైరెక్టర్ గారు కానీ చాలా సపోర్టింగ్గా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఈసారి మంచి సినిమా ఇస్తామని చెప్పేసి. సో వీళ్ళందరి మధ్యలో ఇవాళ ఎంతమంది మధ్యలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు హరీష్ బర్త్డే అవ్వటం, ఎల్లుండి నుంచి మా సినిమా ప్రారంభం అవ్వటం, ఈరోజు చేసిన పోస్టర్ మంచి రెస్పాన్స్ రావటం చాలా సంతోషంగా ఉంది. ఈ ఇలాంటి పోస్టర్ ఎంత ప్రామిసింగ్గా ఉందో సినిమా కూడా అంత ప్రామిసింగ్గా వస్తుంది. కథగా చాలా మంచి కథ హరీష్ ఈ సినిమాలో చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ వి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిలిం అండ్ యాజ్ వెల్ యాజ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ హరీష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నువ్విలా జీనియస్తో, రామ్లీలాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న యువ యంగ్స్టర్ హరీష్ గారు మంచి మానవత్వం, హ్యూమానిటీ ఉన్న వ్యక్తి. ఆయనకి నిండి నూరేళ్ళు అష్టాశ్వరి ఆయురారోగ్యాలతో, షిరిడి సాయినాథ్ ఆశీస్సులతో మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఆయన జన్మదిన కానుక నా సోదర సమానులు జవహర్ గారు, రమేష్ వర్మ గారు ఈరోజు 28వ తారీఖు నుంచి న్యూ మూవీ ఒకటి ఈరోజు ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. హీరో మీద ఎక్స్ట్రా రెస్పాన్స్ వచ్చింది. అదే మీ సక్సెస్కి ఈరోజు మంచి చిరునామా. నిన్ను వదిలి నేను పోలేనులే టైటిల్ ఎక్స్ట్రాడనరీగా ఉంది, చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలో మంచి స్థానం సంపాదించుకుంటారని హరీష్ గారి మీద ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. దానికి ఆయన భగవంతుడు మరింత శక్తినివ్వాలి. ఈరోజు ఇచ్చేసిన హరీష్ గారిని అభినందించడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి రమేష్ వర్మ గారు, జవహర్ గారు, విసు గారు, బుచ్చిరెడ్డి గారు, వైవిఎస్ చౌదరి గారు, కోదండ రామిరెడ్డి గారు, పర్చూరి బ్రదర్స్ ఇద్దరు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, అలాగే ఎంఎస్ రాజు గారు, కోదండ రామిరెడ్డి గారు, బి గోపాల్ గారు, ఎస్ గోపాల్రెడ్డి గారు, సత్యారెడ్డి గారు, జనార్దన్ గారు, అలాగే మా అందరికి కూడా మా గాడ్ ఫాదర్ అయిన కోనే సచ్చినాం గారు. వెన్నంటుండి మేము ఏ పని చేసినా ముందుకు నడిపించే వ్యక్తి ఆయన కూడా, తండ్రి గారైన హరీష్ గారు తండ్రి గారైన ఆయన, అందరూ కూడా వచ్చి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు హరీష్ గారి ఇంట్లో పాలు పంచుకోవడం ఎంతో సంతోషదాయకం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. శుభాకాంక్షలు అండి. ఇలాంటి జన్మదినాలు 100 జరుపుకుని అటు విద్యారంగంలోనూ ఇటు పరిశ్రమ చిత్రపరిశ్రమలోనూ 10 మందికి ఉపయోగపడేలా మరి ఎత్తి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు 2 సంవత్సరాలుగా సినిమా రాలేదు అంటే జస్ట్ ఇట్స్ ఎ ప్రొఫెషనల్ గ్యాప్ అంతే అండి. తను చాలా కేఎల్ యూనివర్సిటీ సామ్రాజ్యాన్ని హైదరాబాద్లో స్థాపిస్తున్నాడు. ఆ వర్క్స్ మీద చాలా బిజీగా ఉండి ఈ 2 సంవత్సరాల సినిమాలు దూరంగా ఉండి సామ్రాజ్య స్థాపన అయిపోయిందండి. ఇంకా సో ఇక్కడి నుంచి సినిమాలు జెట్ స్పీడ్లో వస్తాయి. ఎవ్రీ ఇయర్ 2-3 మూవీస్ చేస్తారండి. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఖచ్చితంగా 2 ప్రాజెక్టులు ఆన్ లైన్లో ఉన్నాయి. ఇది ఈ సినిమా నిన్ను వదిలి నేను పోలేవలే సినిమా ఎల్లుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యువర్ హవిష్ కి జన్మదిన శుభాకాంక్షలు. ఏ తండ్రి అయినా బిడ్డ తనకంటే గొప్ప వాళ్ళని కోరుకుంటాడు, కానీ నటుడు కూడా అయ్యి తండ్రికి రెండు రకాల ఆనందాన్ని అటు కేఎల్ యూనివర్సిటీలో ఇటు నటుడిగా చేస్తున్నాడు. నీకు ఒక అద్భుతమైన నట జీవితం ఉందని మేము విశ్వసిస్తాం, ఎందుకంటే మంచి ఆహార్యం ఉంది, ఆంగికం ఉంది, అన్నిటిని మించి అద్భుతమైన వాచకం ఉంది నీ దగ్గర, అద్భుతమైన వాచకం ఉంది. అందుకని ఏ పాత్రకైనా నువ్వు అద్భుతంగా షూట్ అవుతావు. ఇప్పుడు ఈ కొత్త చిత్రం నిన్ను వదిలి నేను పోలేనులే తిరగేశారు, నన్ను వదిలి నీవు పోలేవులేని తిరగేసి నిన్ను వదిలి నేను పోలేను నేను పోలేనులే అనేటువంటి ఈ చిత్రంతో మళ్ళీ నువ్వు అద్భుతమైన నటుడుగా, ఎందుకంటే జీనియస్లో ఎంత బాగా యాక్ట్ చేసావు నేను చూశాను, నటన నీ అణువణులోనూ ఉంది, కాబట్టి ఈ చిత్రంతో నువ్వు ఒక అద్భుతమైన నటుడిగా ఆవిష్కరించబడి వచ్చే పుట్టినరోజుకి ఒక అద్భుతమైన విజయాన్ని మా అందరికీ అందించాలని కోరుతూ హ్యాపీ బర్త్డే హవీష్. హవీష్ మంచి పర్సనాలిటీ, జీనియస్ లాంటి మంచి సినిమాలు చేశాడు మన నాన్నగారు సత్యనారాయణగారు ప్రొడ్యూసర్గా. హవీష్ ఇంకా చాలా మంచి సినిమాలు చేయాలి, సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. హ్యాపీ బర్త్డే హవీష్. సో నువ్వు నీకు లోపల చాలా అంటే ఎంతుజియాజం ఉంది, మంచి యాక్టర్ అవ్వాలనే తపన ఉంది, దాంతోపాటు కాంటాక్ట్ కూడా మంచిదని 10 మంది హవీష్కి హ్యాపీ బర్త్డే. తను ఇంతకుముందు చేసిన సినిమాల ద్వారా మనకు పరిచయం, కానీ ఈ సినిమా కొత్తగా స్టార్ట్ చేయబోయే సినిమా రమేశ్వరం డైరెక్షన్లో మన దేవర్ గారు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ బర్త్డేకి మరి లోపల నుంచి చెప్పినట్టుగా ఒక మంచి స్టార్ అవ్వాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటాను బర్త్డే సందర్భంగా. ఇటన్నిటికంటే ముందు ఏంటంటే ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, సొసైటీలో ఎంత మంచి పొజిషన్లో ఉన్నది కాకుండా తను ఎంచుకున్న ఫీల్డ్ పట్ల ఎంత తపన ఉన్నది అనేది ఏ మనిషినైనా ముందు తీసుకెళ్తుంది. ఆ తపన హవీష్ దగ్గర చాలా ఎక్కువ ఉంది అని నాకు అనిపించింది. తెలిసిన సందర్భంలో కానీ తను స్పీచ్లు కానీ వంద వీటి ఫంక్షన్లో అతను మాట్లాడిన ఆ స్పీచ్ అంతా విన్నాను చూస్తున్నప్పుడు నాకు అనిపించింది. సో ఆ సిన్సియారిటీ ఆ తపన ప్యాషన్ తనని మరింత ముందుకు తీసుకెళ్ళి మంచి స్టార్ అవ్వాలని ఐదుగా అవుతారు ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఆశిస్తాను.